వెల్కమ్ టు గౌట్ ఎంప్లాయ్ న్యూస్. యాజమాన్యాలు తమ ఉద్యోగులకు చెల్లించే ప్రత్యేక అలవెన్సులు కూడా మూలవేతనంలో ఓ భాగమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బేసిక్ పేలో ప్రత్యేక అలవెన్సును కలుపుతూ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అనేక కంపెనీలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాయి. వీటిని పరిశీలించిన ధర్మాసనం వారి వాదనను తిరస్కరించింది. నిజానికి ఈ ప్రత్యేక అలవెన్స్ కూడా మూలవేతనంలో భాగమే. ప్రత్యేక అలవెన్స్ అనే పేరు పెట్టి పిఎఫ్లో కలపకుండా మినహాయింపు పొందడానికి కంపెనీలు ప్రయత్నిస్తున్నాయంతే. ఒక ఉద్యోగి చేసిన అదనపు సేవలకు మెప్పుదలగా దీన్ని ఇస్తున్నట్లు కానీ ప్రోత్సాహకంగా కానీ కంపెనీలు నిరూపించలేకపోయాయి. అందుచేత ఈ ప్రత్యేక అలవెన్స్ కూడా పిఎఫ్లో భాగంగా లెక్కించి తీరాలి అని బెంచ్ తన తీర్పులో పేర్కొంది. ఈ తీర్పుపై ఈపిఎఫ్ఓ వెంటనే స్పందించింది. భవిష్య నిధి లెక్కింపులో ప్రత్యేక అలవెన్స్ను కల్పని కంపెనీలపై చర్య తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేసింది. ఉద్యోగులు యాజమాన్యాలు చెరు 12% చొప్పున భవిష్య నిధికి జమ చేస్తున్నాయి. ఉద్యోగి మూలవేతనంలోని ప్రత్యేక అలవెన్స్నే యాజమాన్యాలు దీనికి మళ్లించేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, దీన్ని నిరోధిస్తామని ఈపిఎఫ్ఓ ట్రస్టీ వర్జీస్ ఉపాధ్యాయ తెలిపారు.